రాజమండ్రిలో సంక్రాంతి వేడుకలు మొదలయ్యాయి. విద్యా సంస్థల్లో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. భోగి మంటలు కోలాటాలతో విద్యార్థులను అలరిస్తున్నారు. రాజమండ్రి నగరంలోని రాజమహేంద్రి మహిళా కళాశాలలో విద్యార్థినుల సంబరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ రెండు రోజులు ముందే వచ్చినట్టు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. దాదాపు ప్రతి విద్యా సంస్థలు కూడా ఈ సంక్రాంతి సంప్రదాయాలను సంబరాలను విద్యార్థులతో కలిసి వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రధానంగా రాజమండ్రిలో చూసుకుంటే రాజమహేంద్రి మహిళా కళాశాలలో ఇవాళ తెల్లవారుజాము నుండి సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. భోగి మంటలు, హరిదాసులు, గంగిరెద్దులు, మొత్తం సంక్రాంతి సంబరాలు ఏమేమి ఉండాలో అన్ని హంగులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. సాంప్రదాయ సంక్రాంతి అంటే ఏంటో వీళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. అమ్మ చెప్పండి, సంక్రాంతి పండుగ ఇవాళ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటారు కదా, ఏమేం చేస్తున్నారు ఈ సంబరాల్లో, ఏమేమి మీరేం చేస్తున్నారు? ఇది ముఖ్యంగా రైతుల పండుగ కాబట్టి వాళ్ళ ఇంట్లో సిరి సంపదలతో అంతా ఉంటుంది కాబట్టి ఇక్కడ రకరకాల వంటకాలు, పిండి వంటలు, డాన్స్ పెర్ఫార్మెన్స్, అన్ని నృత్యాలు, మన కోడిపందాలు, అన్ని గంగిరెద్దులు, పరిదాసులు, మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ తెలిసేలాగా చేస్తున్నారు సార్. అన్నిటి సూర్యుడు మేషాది ద్వాదశ రాశుల నుండి క్రమంగా పూర్వరాశి నుండి ఉత్తర రాశిలోనికి ప్రవేశించడాన్ని సంక్రాంతిగా చెప్పుకుంటాం. కాకపోతే మన పెద్దలు చెబుతారు, సంక్రాంతి పండుగ ఎప్పుడు ఒక్కటే రాదని, అది రాకుమారుల మధ్య చెలికత్తెల మధ్య రాకుమారి వలె వస్తుందని అంటూ ఉంటారు. అందుకే ముందు భోగిని, వెనుక కనుమను వెంట పెట్టుకొని ముచ్చటైన మూడు రోజుల పండుగగా మన ముందుకు వస్తుంది. రైతులు సంవత్సర కాలం అంతా చెమటోచి పండించిన పంట చేతికి రావటంతో ఎంతో ఆనందంగా తమ ఆడబిడ్డలను, అల్లుళ్లను పిలిచి బట్టలు పెట్టుకొని చేస్తారు, కావున దీనినే పాడి పంటల పండుగ అని కూడా అంటారు. దీంతో పాటు చనిపోయిన పెద్దలను కూడా గుర్తు చేసుకుని పండుగ జరపటం వల్ల దీనినే పెద్దల పండుగ అని కూడా అంటారు. కాలేజీలో జరిగిన సంబరాలు వీటన్నిటిని ప్రదర్శించారు, ఏమేం ప్రదర్శించారు చెప్పండి? సోదమ్మ బావమర్దలు, సోదమ్మ కృష్ణారాధ, గంగిరెడ్ల వారు, బుడిబుక్కల వారు, పంబళ్ళ నాయకులు, రైతు, అలాగే లేడీ అదే ఫీమేల్ ఫార్మర్ కూడా ఉన్నారు. వీరందరితో పాటు సంక్రాంతి పండుగ అనగానే సరదాగా గుర్తొచ్చేది బావమర్దులు కాబట్టి ఆ బావమర్దులు గెటప్తో ముందుగా సంక్రాంతి సంబరాలతో మీ ముందుకు వచ్చేసాం. కళాశాలలో మొత్తం ముగ్గులతో వాటికి బహుమతులు ఇచ్చుకుంటూ చాలా ఆనందంగా జరుపుకున్నాం. దీనికోసం సంవత్సరం అంతా వెయిట్ చేసి ఈ యొక్క పండుగను అనేది చాలా బాగా జరుపుకుంటాము. ఈ యొక్క పండుగ రైతుల కోసము, అలాగే మనం రైతులు తినేది ఎలా వస్తుందని చెప్పి పండుగ రోజు మనం బాగా స్పష్టంగా తెలుసుకుంటాము. అలాగే వాళ్ళ విలువేంటో మనకు ఇప్పుడు తెలుస్తుంది. మా కాలేజీలో అయితే మేము చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఏ రకాలైన సంప్రదాయాలకు సంబంధించిన అంశాలు ప్రదర్శించారు? ట్రెడిషనల్గా అందరూ లుక్స్ ఇచ్చి ఎవరి వేషధారణ, ఎవరికి వచ్చిన డ్యాన్స్లు వాళ్ళు పర్ఫామ్ చేస్తూ మా కాలేజ్ ఒక సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకుంటారో అందరూ మేము అలాగే జరుపుకుంటున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది. కళాశాల అంతా కూడా పూర్తిగా సాంప్రదాయబద్ధమైన వేషధారణతో అందరూ కూడా పరికణీలు, చీరలు కట్టుకునే విద్యార్థులంతా రావడం జరిగింది. అదేవిధంగా ఒకవైపు కోలాటం, అదేవిధంగా హరిదాసులు, గంగిరెద్దులు, భోగి మంటలు, ఒకటే ఒకటి సంక్రాంతికి సంబంధించి సాంప్రదాయ సంక్రాంతి గోదావరి జిల్లాలో ఎలా నిర్వహిస్తారో దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా విద్యార్థులు ప్రదర్శిస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయనగరం హరీష్ పర్ సాక్షి న్యూస్.